Polavaram irrigation project dam sandarshana Kendra Jalavanala Shaka Mantri Ninna Chandrababu Garu Nayakatvamlo Nirmanam Chesina Indukurupeta R&R Colonies Thadavai Prantamlo Girijinetarlaki అక్కడ నిర్మాణం చేసిన కాలనీలు ఇవన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితులకి నిర్మాణం చేసిన కాలనీల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు అధికార యంత్రాంగం కష్టపడి 4-5 ట్రైనింగ్ ఇచ్చి అంతా బాగుంది అని చెప్పించుకుందాం అనే ప్రయత్నం చేసిన వాస్తవాలు బయటికి వచ్చాయి. నిజం నిలకడమే తెలుస్తుంది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ప్రతి సోమవారం పోలవరంగా 72% పనులు పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ 34 నెలలుగా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసుకొని పోలవరం ప్రాజెక్టు ఈ సంవత్సరం పూర్తవుతుంది, మేకి డిసెంబర్కు పూర్తవుతుంది, వచ్చే మేకు పూర్తవుతుంది, వచ్చే డిసెంబర్కు పూర్తవుతుందని శాసనసభలో బయట ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ అడ్రస్ లేడు. మీడియా ముందుకొచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఇరిగేషన్ మంత్రికి లేదు. ఇక ముఖ్యమంత్రి డ్యామ్ సైట్లో మరి ఒక బాధ్యత గల కేంద్ర మంత్రిని పక్కన పెట్టుకొని ప్రాజెక్టు గురించి కానీ R&R కాలనీలో ఉన్న పరిస్థితులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు DPR2 ఆమోదం గురించి కానీ లేదా జరిగిన పనులు చెప్పటం కానీ కావాల్సిన అడగటం కానీ మీడియా ముందుకు రాలేకపోయాడు అంటే, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేకపోయాడు అంటే ఎంత అసమర్థ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేశారు. గుండికాయ లాంటి పోలవరం ప్రాజెక్టుని తన కేసులు మాఫీ కోసం, తన చిన్నాన్న కొడుకు CBI కేసులు అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడం కోసం CBI ED కేసులు వెంటాడుతున్న తరుణంలో 28 మంది ఎంపీలను కూడా చేతిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అడిగిన మెంబర్ సెక్రటరీ ఇరిగేషన్ సెక్రటరీ చాలా స్పష్టంగా నవంబర్ గత సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్కి మీ కాంప్లయన్స్ రిపోర్ట్ పంపించండి, మాకున్న అనుమానాలు తీర్చండి అని అడిగి 5 నెలలు అవుతా ఉంటే మీ దగ్గర నుంచి సమాచారం రాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాచారం పంపించలేదంటే ఎంత దద్దమ్మ అసమర్థ చాతగాన ప్రభుత్వం అర్థమవుతా ఉంది. నిన్న కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, గోదావరి గర్భం కోతకు గురైంది, పోడ్చాలి. ఎల్ఎన్టీ బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ దగ్గర దగ్గర 350 అడుగులు గోదావరి గర్భంలోకి వెళ్ళి ఎల్ఎన్టీ అంతర్జాతీయ కంపెనీ బావర్ ఇద్దరు కూడా కలిసి దేశంలో ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ పోలవరం డ్యాంలో అతిపెద్ద నిర్మాణం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారితో అవార్డు తీసుకున్న కంపెనీలు మళ్ళీ వాళ్ళ కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు అంతర్జాతీయ నిపుణులను పిలిపిస్తాం, ఎందుకంటే కోతకు గురైన ప్రాంతాన్ని పటిష్టం చేయాలి, డిజైన్లు ఖరారు చేయాలి, అంతర్జాతీయ నిపుణులు రావాలి, వాళ్ళందరితో కూడా మేము మాట్లాడాలి. 2 సంవత్సరాల క్రితం నేను డ్యాంకు వస్తే, నేను డ్యాంకు వచ్చి ఉండుంటే డ్యాం పనులు ముందుకెళ్ళాయి, నేను రాకపోవటం వల్ల ఇవి చూడకపోవటం వల్ల ఈ జరిగిన నష్టాన్నంతా కూడా చెప్పకనే నిన్న మంత్రి మాటల్లో బయటపడింది. మీరు ముఖ్యమంత్రి గారు బాగా
పోలవరం ప్రాజెక్టు పనులు బాగా పనిచేస్తున్నాయని శాసనసభలో మాట్లాడారు. ఇవాళ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర మంత్రి డిడిఆర్ పీపీఏ వాళ్ళతో మాట్లాడాలి, డిడిఆర్సి వాళ్ళతో మాట్లాడాలి, నిపుణులతో మాట్లాడాలి. ప్రతి 15 రోజులకోసారి 2 నెలలు రివ్యూ చేస్తే తప్ప ప్రాజెక్టు బయటపడే పరిస్థితి లేదు. డాష్ బోర్డు కూడా లేదని చెప్పించుకున్నారంటే ఎటు ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్లో సమాచారం పెట్టారు. అయ్యా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ రిపోర్ట్ ఎందుకు దాచుకున్నావు? నిన్న నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు దాచుకున్నావు? ఏ మీడియా దగ్గర లేదు, ఏ మీడియాతో నువ్వు మాట్లాడలా? మీ ఇన్ఛార్జ్ మంత్రికే దిక్కు లేదు అక్కడ కారు పెట్టుకోవడానికి. ఎస్పీ కారు పెట్టారు, డిఐజీ కారు పెట్టారు, ఇన్ఛార్జ్ మంత్రి నేను పెద్ద పుడింగ్ని, నా కారు పెట్టలేదు, నేను ఎవరో తెలుసా? అరే పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రజలు, కేంద్ర మంత్రి ఏం మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంటే మీ కార్లు గోలేంటి, మీ ట్రాఫిక్ కానిస్టేబుల్ గోలేంటి, మీ ఇన్ఛార్జ్ మంత్రి గోలేంటి? ప్రజలు అడిగేదేంటి, పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తి చేస్తారు? పోలవరం డ్యామ్ని రిజర్వాయర్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? పోలవరం డ్యాంలో పట్టిసీమ దండగని పట్టిసీమ పంపులు బిగుతానని ఈ ముఖ్యమంత్రి 912 కోట్లతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పోలవరం డ్యామ్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తున్నావు. 300 కోట్లు బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో రాష్ట్రంలో ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని 300 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం డ్యామ్ దగ్గర 100 అడుగులు మీ అయ్య విగ్రహం పెట్టుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మీ అయ్య విగ్రహం, నా అయ్య విగ్రహం పెట్టుకోవడానిక పోలవరం ప్రాజెక్టు ఏ అవసరం వచ్చింది? ఇప్పుడు 100 అడుగులు విగ్రహం ఏ అవసరం వచ్చింది? 300 అడుగులు పోలవరం నిర్వాసితులకి మీరేం ఉద్ధరించారు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగులు చూసుకొని ఇళ్ళు చూపించి సిగ్గు లేకుండా మేము కట్టిన ఇళ్ళని మీరు కట్టామని చెప్పుకోవటం ఏంటి? మేము కట్టించిన ఇళ్ళని మీరు కితాబులు ఇచ్చుకోవటం ఏంటి? చాలా స్పష్టంగా ఇవాళ దగ్గర ఇంకా 49 ఆర్ఆర్ కాలనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మొత్తం ఎంతమందికి మీరు దగ్గర ఎన్నిళ్ళు పూర్తి చేశారు, ఎంతమందికి పూర్తి చేశారు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం, ఒక్కసారి మీరేం మాట్లాడారు? గడ్కరీ గారు ప్రాజెక్టుకి వచ్చినప్పుడు డ్యామ్ సైట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ పక్కన పెట్టుకొని ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, ఏం జరుగుతుందో గడ్కరీ గారు చెప్పారు. తర్వాత మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు, నిర్వాసితుల గురించి ఏం చెప్పారు, 1,900,000 ఇస్తామని ఎందుకు పీకారు, ఎందుకు పగలు తీస్తామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు, 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎందుకు మాట తప్పారు, మడం తిప్పారు?